గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలపై డిస్కస్ చేద్దాం. ముందుగా ఈనాడు ఇక సాగు చట్టాలపై స్టే అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతిలోను కూడా సాగు చట్టాలపై సుప్రీం స్టే అనే వార్తను హైలైట్ చేసింది. ఇక తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమలు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జస్టిస్ బోబ్డే ధర్మాసనం ఆదేశం. ఇక నలుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇక తీర్పును ఆహ్వానిస్తాం, నిరసనలు కొనసాగిస్తామంటూ రైతు సంఘాలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఏనాడులో చూడొచ్చు ప్రధానంగా. ఇక మరో ప్రధాన అంశం, ఇక టీకా వచ్చేసింది. ఇక నమస్తే తెలంగాణలోనూ కూడా కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త ఇక ఆంధ్రజ్యోతిలోనూ కూడా బ్యానరేటింగ్గా ప్రచురించింది. టీకా వచ్చేసింది. ఇక పూణే నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరిన కోవిషీల్డ్. ఇక తొలి విడత వచ్చినవి 3.64 లక్షల డోసులు. ఇక నేడు 20,000 డోసులు కోవాక్సిన్ వ్యాక్సిన్ రాక అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక యుద్ధ ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ, ఇక రేపు సాయంత్రానికి పిహెచ్సిలకు పంపే అవకాశం అంటూ కూడా వార్తను ప్రచురించింది. ఇక 16న ప్రారంభానికి సిద్ధం. తొలి రోజు ఒక్కరోజే 30 మందికి మాత్రమే టీకా వేస్తాము అంటూ కూడా వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక టీకా దుష్ఫలితాలకు సత్వర చికిత్స, 235 ఆసుపత్రులు ఎంపిక చేశాం. ఇక 1200 పడకలు సిద్ధం చేశాం. అందుబాటులో 720 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశామంటూ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఐటీ అధికారులుగా నటించింది వారే కిడ్నాప్ కేసు, అదుపులో 8 మంది. ఇక పరారీలోనే భార్గవరామ్ గుంటూరు సీను. ఇక కొనసాగుతున్న దర్యాప్తు అంటూ కూడా భూమా అఖిలప్రియ భర్త భార్గవరావు కేసుకు సంబంధించిన వార్త, భూ వివాదానికి సంబంధించిన వార్త ఈనాడులో చూసుకోవచ్చు. ఇక రెవెన్యూ పాలనలో స్తబ్దత. ఇక 28 జిల్లాల్లో డిఆర్ఓలు లేక ఇబ్బందులు, ప్రజాప్రతినిధుల పాలన. ఇక సమన్వయంతో తలెత్తుతున్న సమస్యలు, అదనపు కలెక్టర్లకు నేటికి జాబ్ ఛార్జ్ కేటాయింపు లేదు అంటూ కూడా వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రధాన అంశం, ఇక పన్ను మాయం, కోట్లు కొల్లగొడుతున్న నకిలీ దందా, భారీగా జిఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఎక్కువ అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా, ఇక 9 లక్షల మందికి ఉచిత నీరు. హైదరాబాద్లో పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఇక డిసెంబర్ బిల్లును కట్టనక్కర్లేదు అంటూ వెల్లడించారు. ఇక సంక్షోభంలోనూ సంక్షేమం కొనసాగిస్తున్నామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక విద్యార్థులకు హాజరు తప్పనిసరి కాదు, 300 మంది దాటితే విడతల వారీగా జూనియర్ కళాశాలలు. ఇక డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలలో రోజుకు 70 మందికే తరగతులు బోధిస్తామంటూ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది విద్యాశాఖ. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక జిహెచ్ఎంసీలో 0 వాటర్ బిల్. ఇక డిసెంబర్ బిల్లులో 20,000 లీటర్ల మినహాయింపు, 9 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరే అవకాశం. కొత్త పాలన వర్గం కొలువు తీరకముందే ఎన్నికల వాగ్వాదం నెరవేర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. ఇక హైదరాబాద్లో 2 రోజుల ముందే సంక్రాంతి. ఇక భారం మోపలేదు, బాధ్యత మరవలేదు, ఇచ్చిన హామీలు అమలు చేసి చూపిస్తున్నాం, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని చూడొచ్చు ఇక్కడ మనం. ఇక మరో ప్రధాన అంశంగా, ఇష్టపడితేనే బడికి రండి, ఇక 9వ తరగతి నుంచి పీజీ వరకు ఆఫ్లైన్. ఇక డిజిటల్ మాధ్యమంలోనూ పాఠాల బోధన, హాజరు లేకున్నా పరీక్షలు రాసే అవకాశం కూడా కల్పించింది. ఇక ఒక బెంచ్లో ఒక్కరు కూర్చునేలా ఏర్పాట్లు చేసింది. ఇక అన్ని విద్యా సంస్థల్లో ఐసోలేషన్ గదులు కూడా ఏర్పాటు చేసింది. స్కూల్కు వచ్చేసరికి మధ్యాహ్న భోజనం పునర్ప్రారంభానికి ప్రభుత్వం మార్గదర్శకాలు చేస్తుంది. ఇక 8వ తరగతి వరకు ఆన్లైన్ పాఠాలే చెప్తామంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త, ఇక టీకాలు వచ్చేశాయి. ఇక పూణే నుంచి 3.64 లక్షల డోసులు వచ్చాయి. ఇక సీరం నుంచి వచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ బందోబస్తు మధ్య కోటి స్టోర్కు తరలింపు, నేడు జిల్లాల వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరవేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. ఇక వారంలో 4 రోజులు టీకా కార్యక్రమం ఉంటుంది అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక తొలి విడతలో రాష్ట్రం కోట 6.50 లక్షల డోసులు అంటూ కూడా వార్తను ప్రచురించింది. మరో ప్రధాన అంశం, ఇక గోప్యత గోప్యమే, ప్రైవసీ పాలసీ మార్పులపై భయాలు వద్దు, వాట్సాప్ నష్టపరిహార ప్రకటనలు. అయినా నమ్మని వినియోగదారులు, దూసుకెళ్తున్న సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్లు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్లు ఎక్కువ దూసుకువెళ్తున్నాయంటూ కూడా వార్తను ప్రచురించింది. ఇక మరో ప్రధాన అంశం, ఇక భార్గవరామే కిడ్నాపర్, ముసుగేసుకుని ప్రవీణ్ ఇంట్లోకి, తన భర్త ప్రత్యక్ష పాత్ర నిజమే, విచారణలో అఖిలప్రియ ఒప్పుకోలు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక ఆసియాపేట్ భూమి కోసం విభేదాలు, ఇక బెడ్సి కొట్టిన బినామీ వ్యాపారం. ఇక భూమా అఖిలప్రియ భర్త భార్గవరావే
నిందితుడు అంటూ కూడా తన భార్య భూమ అఖిల ప్రియ ఒప్పుకున్నట్టు కూడా వార్తను చూడొచ్చు. ఇంకా సాగు చట్టాలకు తాత్కాలిక బ్రేక్, ఇక అమలును నిలిపివేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఇక సంప్రదింపులకు నలుగురు సభ్యులు కమిటీ వేసింది. ఇక వారంతా కొత్త చట్టాలను సమర్థించే వాళ్ళే, మేము ఆ కమిటీ ముందుకు వెళ్లే ప్రసక్తి లేనేలేదు అంటూ కోర్టును కొన్ని శక్తులు తప్పుదోవ పట్టించాయి. కమిటీ వెనక కేంద్రం హస్తం అంటూ కూడా రైతు సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇక ట్రాక్టర్ ర్యాలీపై సంఘాలకు సుప్రీం నోటీసులు కూడా జారీ చేసింది. ఏ వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక సాగు చట్టాలపై సుప్రీం స్టే అనే వార్తను చూడొచ్చు. ఇక నలుగురితో కమిటీ ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థానం దానికి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతులను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక టీకా వచ్చేసింది. ఇక కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త, ఇక రాష్ట్రానికి చేరుకున్న 3.6 లక్షల డోసులు. ఇక కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతులను కూడా ప్రధానంగా చూడొచ్చు. ఇక దేశవ్యాప్తంగా టీకా సరఫరా షురు, 9 విమానాల్లో 13 నగరాలకు తరలింపు. ఇక రేపటిలోగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామంటూ కూడా కేంద్రం వెల్లడి ంది. ఇక దానికి కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా, ఇక రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు, చికెన్ గుడ్లలో ప్రమాదం లేదు. ఇక 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు, ఇక పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు సిద్ధం. ఇక మంత్రులు తలసాని ఈటల రాజేందర్, ఇక తెలంగాణలో 100లో పక్షుల మృతి, కొక్కెర అంటున్న వైద్యులు అంటూ కూడా వార్తను చూడొచ్చు. మరో ప్రధాన అంశం, ఇక వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు, దేశ భవిష్యత్తును అవే పెనుముప్పు. ఇక వారసత్వ నేతలకు చట్టం అంటే భయమేది, రాజకీయాల్లోకి యువత రావడమే పరిష్కారం అంటూ కూడా యువజన పార్లమెంట్లో ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని చూడొచ్చు మనం. ఇక బీజేపీ నేతలపై లాఠీ చార్జ్, జనగామ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. వివేకానందుడి ఫ్లెక్సీల తొలగింపులో వివాదం చోటు చేసుకుంది. ఆ పోలీసులను సస్పెండ్ చేయాలంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక్కడ మనం ఉన్నత విద్యా నిర్లక్ష్యంపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. ఇక మరో ప్రధాన అంశం, సీఎం మాట నిలబెట్టుకున్నారు. ఇక బస్తీలో ఇకపై నల్ల నీళ్లు, బిల్లు లేకుండా తాగునీరు, 9 లక్షల కుటుంబాలకు ఉచితం అంటూ కూడా వార్తలు ఆంధ్రజ్యోతులను కూడా ప్రధానంగా చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక సుప్రీం కాపాడినా వదిలేశారు, 6 రోజుల్లో హైకోర్టు తీర్పుపై సుప్మయం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు గత నెల 15న సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇక ప్రవీణ్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా భూములను కాపాడుకొని వైన్యం అంటూ కూడా ఆంధ్రజ్యోతులను ప్రధానంగా ప్రచురించారు. ఇక పోలీసులు అదుపులో భార్గవరావు, రహస్య ప్రదేశాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. గోవా ఏపీలో 4 పట్టివేశారు. ఇక వారిలో ఒకరు వైసీపీ నేతగా గుర్తించారు కూడా. ఇక అఖిలప్రియ భూ వివాదానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతులను కూడా చూడొచ్చు. ఇక గవర్నర్తో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటీ, ప్రభుత్వ సహాయ నిరాకరణపై ఫిర్యాదు చేశారు. ఇక పంచాయతీ వివాదంపై వివరణ, ఎన్నికల్లో నిలిపివేస్తే ఇక ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. ఇక హైకోర్టును విన్నవించిన ఏపీ ఎస్సీజీ, ఇక తదుపరి విచారణ 18 వాయిదా వేశారు. ఎస్సీజీ కార్యదర్శిగా వాణి మోహన్ తొలగించారు. ఇక ప్రభుత్వాన్ని సరెండర్ చేస్తూ సిఎస్కు ఎన్నికల కమిషనర్ లేఖ రాసింది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఆంధ్రజ్యోతిలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి, పరీక్షలకు కనీస హాజరు మినహాయింపు. ఇక సగం మంది విద్యార్థులకు రొటేషన్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తామంటూ కూడా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాఠశాల, ఉన్నత విద్యా కాలేజీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇక కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇక హాస్టళ్ల మరమ్మతుకు 50,000. ఇక 26 తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల తనిఖీ, అధికారులతో మంత్రి గంగుల సమీక్షించారు. ఇక హాస్టళ్ల పునర్ప్రారంభంపై మార్గదర్శకాలు, కార్యాచరణ సిద్ధం చేయండి అంటూ కూడా సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇవి అన్ని ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. చూసినవనండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.